అరే నీకు మన సెవెంత్ క్లాస్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేది గుర్తుందా? రమేష్ అని సురేష్ అన్నదమ్ములు. అవునరా, గుర్తొచ్చింది. వాళ్ళు చాలా బాగా చదివేవారు కదా. అంతేకాదురా, వాళ్ళు డ్యాన్స్ కూడా చాలా బాగా చేసేవారు. అవును, మనం ఇప్పుడు 10th క్లాస్, అంటే వాళ్ళు మన 7th లోనే డ్రాప్ అయిపోయారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఈ 2.5 సంవత్సరాలు ఎక్కడున్నారో, ఏమైపోయారో, ఏం చేస్తున్నారో మీకు ఏమైనా తెలుసారా? అవునా, పాపం రా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో, పాపం దేవుడు వాళ్ళకి పాపం కదరా. నాకు ఒకసారి వాళ్ళని చూడాలనుందిరా, ప్లీజ్ నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళవా. అదిగో వాళ్ళే ఆ అన్నదమ్ములు. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వేలే కాం వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను దిలేసి ఎటుపోయావే. అమ్మాయికపై నే వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకును కన్నెత్తి చూసావు అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. చెరిగింది దీపం కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం నేనున్న లోకం. నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం. పగలే దిగులైనా నడిరేయీ ముసిరింది, కలతోంది పెను చీకటి, ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి. ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. నేను తర్వాత కాల్ చేస్తా. అరే వీళ్ళు మన సురేష్ నరేష్ అనుకుంటా. అరే సురేష్, అరే నరేష్ ఏంటి రా ఇక్కడ ఉన్నారు?
నేను రమీ సార్ని మర్చిపోయారా? అరే ఇలా రండి, వీళ్ళు మన సురేష్ నరేష్ కదా, వీళ్ళకి ఏమైంది? రండిరా రండి, నాతో రండి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం పెళ్లిళ్ళకని పార్టీలకని ఎన్నో డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నాం. అదే ఈ డబ్బులు ఇలాంటి వారి కోసం ఖర్చు పెడితే వారి ఫ్యూచర్ బాగుపడుతుంది. సో మన వేస్ట్ కూడా ఇంకొకరికి ఉపయోగపడుతుంది కదా. ట్రై టు సేవ్ అవర్ అన్యూజువల్ ఎక్స్పెండిచర్.